ఏమంది ఆ చూడు హెల్మెట్ హెల్మెట్ ఏమైంది ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఒక్క నిమిషం కూర్చో 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 చెప్తా కూర్చో ఏం కాదు కాసేపు ప్రశాంతం కూర్చో పద 10 కిలోమీటర్లు కొట్టేదంతా అక్కడ అక్కడ రెస్ట్ తీసుకొచ్చలేరా ఎక్కు నిన్న మాకు ఎంత దరిద్రం అంటే మేము ఎంత వెళ్ళాలనుకున్నా కూడా ముందరికి అస్సలు మూవ్ అవ్వలేకపోయాము. నిన్న మేము జనరేటర్తో ఛార్జింగ్ పెట్టుకుంది అయితే చూశారు కదా, ఆ తర్వాత ఒక 70 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ప్రెసెంట్ మేము ఉన్న ఊరు అనమాట లలిత్పూర్, ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకుందాం అని చెప్పి ఒక రెస్టారెంట్లో ఆగాము. డిన్నర్ తిందామని ఆగి అక్కడే ఛార్జింగ్ పెట్టేసుకున్నాం. రెస్టారెంట్ వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఎమ్మటే ఛార్జింగ్ పెట్టుకొని అన్నారనమాట. అప్పుడే ఏంటి ఇంత తొందరగా ఒప్పుకున్నారని అనుకుంటానే లోపలికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని అట్టా ఆర్డర్ పెట్టాం ఫుడ్, అట్లా కరెంట్ పోయిందనమాట. సో 30 నిమిషాల పైనే వెయిట్ చేసాము, కరెంట్ అయితే రాలేదు. ఇంక ఈరోజు పోయే బేరం కాదులే అని చెప్పి ఇంకా లలిత్పూర్లోనే అయితే ఆగిపోయామన్నమాట. సో లలిత్పూర్లో మేము వచ్చేసి హోటల్ తీసుకున్నాం. హోటల్ నేమ్ గుర్తు రావట్లేదు నీకు ఎందుకెళ్ళకైతే మీకు చూపిస్తా. హోటల్ పరాస్, PARAS, ప్యారిస్ కాదు పరాస్. సో కిందకెళ్ళకైతే నేను మీకు చూపిస్తాను హోటల్ వ్యూ కూడా. సో లలిత్పూర్ ఎవరైనా వస్తే తప్పకుండా ఈ హోటల్లో స్టే చేయండి. 1100 రూపీస్ అనమాట ఏసీ రూమ్, చాలా బాగుంది. ఒక అంటే సిటీ లోపలికి ఒక 1 కిలోమీటర్ రావాలి కానీ వచ్చినందుకు మాత్రం పక్క వర్త్. బాగుందబ్బా హోటల్ అయితే మటుకు చాలా. లలిత్పూర్ వస్తే ఎవరైనా ఈ హోటల్లో తప్పకుండా స్టే చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈరోజు అయితే మేము సియోని వరకు వెళ్దామని అనుకుంటున్నాము. యాక్చువల్లీ నాగ్పూర్ వరకు ట్రై చేయొచ్చు, కాకపోతే సియోని తర్వాత ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్స్ ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ దొరకడం కష్టం. అందుకనైతే సియోని మేము స్టాప్ పెట్టేసుకుంటున్నాము. ఎట్లాగో మనం అనుకున్న ఏమీ జరగవు, ఎంతవరకు వెళ్ళాలని రాసి పెట్టుంటే అంతవరకు వెళ్దాం అనమాట. ఈరోజు అయితే మనం రైడ్ చేయాల్సింది వచ్చేసి ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ఉంది, 380-390 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం మంచి అడ్వెంచరస్గా అయితే ఉండబోతుంది. హైలైట్ ఏంటంటే టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది, మేము బయలుదేరేసరికి ఎట్లేదన్నా ఇంకో 30 నిమిషాలు 11 అయితే అయ్యిద్ది అనమాట. ఎండ బయట దారుణంగా ఉంది, మేమేమో ఏసీ వేసుకొని ప్రశాంతంగా ఉన్నాం లోపల. ఒక్కసారికి బయటికి వెళ్ళంగానే ఉంటుంది కానీ తప్పదు పోతా ఉండడమే. ఈరోజు ఒక్కరోజు మేము గనక సియోని గారికి వెళ్తే కుదిరితే నాగ్పూర్ వెళ్ళగలిగితే రేపు మన తెలుగు స్టేట్స్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. లంచ్ టైంకి అయితే ఎంటర్ అయిపోతాం ప్రశాంతంగా ఆదిలాబాద్ అట్లా. సో మీటప్స్ కూడా అయితే అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఆదిలాబాద్ అవన్నీ నేను లాస్ట్ టైం లదాక్ నుంచి వచ్చేటప్పుడు అయితే మీటప్స్ పెట్టా, మళ్ళీ ఎందుకు అని అనిపిస్తుంది. సో హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు అంటే కర్నూలు అనంతపురం ఈ ఏరియాలో ఎప్పుడు మీటప్స్ పెట్టలేదు. సో అక్కడ అనౌన్స్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వెళ్ళాకైతే డిసైడ్ అవుదాం హైదరాబాద్. సో మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ కింద నొక్కండి, గెట్టి నొక్కండి సబ్స్క్రైబ్ బట్ని, పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇంకా డైరెక్ట్ గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. సో గైస్ నేను నా డైలీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలని చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్ యాప్ పంచంగానే మనకి యాప్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్, మౌంటైన్స్ లైన్స్ క్యాండిల్స్ బాస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్యాండిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు డిజైన్ అయితే ఈ విధంగా మారిపోతుంది అనమాట. నేను వచ్చేసి మౌంటైన్స్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను నా రియల్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకొని 3500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎందుకు గ్రాఫ్ వచ్చేసి అప్ అయితే అనిపిస్తుంది. సో అప్ మీద 3500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో గైస్ చూసారు కదా, మనం 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6405 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ అమౌంట్ కూడా అయితే మనకి రియల్ అకౌంట్లో యాడ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనీ విత్డ్రా చేయడం కూడా చాలా ఈజీ. 3 డాట్స్ మీద క్లిక్ చేసి బ్యాలెన్సెస్లోకి వెళ్ళి విత్డ్రాల్ మీద నొక్కేసి అయితే మన అమౌంట్ని ఈజీగా విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. సో అది గైస్ చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది ట్రేడింగ్కి సంబంధించిన కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఉంటుంది, కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. ఇంకా డైరెక్ట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో హోటల్ పరాస్, PARAS, 1100 రూపీస్ అనమాట రూము. బాగుంది, పార్కింగ్ కూడా ఏంటంటే లోపలికి అండర్ గ్రౌండ్ పార్కింగ్ అనమాట. అబ్బా రోజు ఈ బండికి సెంటర్ స్టాండ్ వేసుకొని లగేజ్ కట్టుకోవడం చాలా ఉత్తమం. భయా టెస్టింగ్ నై హమారా గాడి టెస్టింగ్ నై థోడా అడ్వెంచర్కి వెళ్ళియే. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. వాళ్ళు చూడండి గాడీ టెస్టింగ్లు ఏమైనా ఉన్నారా ఏంది అని అడిగారు. ఏం లేదురా బాబు, మా గాడీ అను అడ్వెంచర్ చేయడానికి మేము ఇట్లా తిరుగుతున్నాము అని చెప్పాను. సో మనం కూడా ఏంటంటే వయసులో ఉన్నంత కాలమే ఇట్లాంటి పనులన్నీ చేయగలం. ఓ 30 ఏళ్ళు దాటిన తర్వాత నడువు నొప్పి స్టార్ట్ అవుతాయి, అప్పుడు తిరగాలనుకున్నా తిరగలేమన్నమాట. ఇప్పుడు టౌన్లో నుంచి బయటికి వెళ్ళేసరికి ఎట్ట లేదన్న ఒక 4 కిలోమీటర్లు అగేగా మిలేగానా ఏదో ఒకటి. ఇంతకుముందు ఏంటంటే నాకు హిందీ అంటే అవతలలు మాట్లాడుతున్నా కూడా అర్థమయ్యేది కాదు, ఇప్పుడు ఏంటంటే
అవతల ఏం మాట్లాడుతున్నా కూడా నాకు 90% అర్థమవుతుంది. నేను ఒక 50% మాట్లాడగలుగుతున్నా. ఇంకొక 2 ట్రిప్స్ నార్త్ సైడ్ వేసాము అంటే హిందీ వచ్చేస్తుంది. యాక్చువల్లీ నేర్చేసుకోవాలి అంటే గట్టిగా ఒక 15-20 రోజులు కూర్చొని 30 డేస్ ఇన్ హిందీ బుక్స్ ఉంటాయి కదా, లేదా ఫోన్లో యాప్స్ ఉంటాయి, అవి చదువుకుంటే వచ్చేస్తాయి. కాకపోతే మనకు అంత ఓపిక అంత డెడికేషన్ ఉండదన్నమాట. ఫ్లోలో పోతా ఉండడమేను, అట్ట నేర్చుకుంటేనే ఫ్లోలో అప్పుడే మనకి ఇంకా బాగా అర్థమైపోద్ది అన్నమాట. సో ఇప్పుడు మనమున్న లలిత్పూర్ యూపీ, మళ్ళీ మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవుతాం మనం. ఇదే లాస్ట్ టూర్ అన్నమాట యూపీలో, దీని తర్వాత మధ్యప్రదేశ్ వస్తుంది. ఇంకా మధ్యప్రదేశ్ అంటే మనకు తెలిసిందే మొత్తం ఫారెస్ట్ లేను. ఈరోజు రేపు ఫారెస్ట్ ఉండడం వల్ల మధ్యలో రైడు అటు ఇటు కాకుండా అయితే ఉందన్నమాట. దానికే మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీ 120-130 కిలోమీటర్స్కి అయితే ఒక స్టాప్ పెట్టేసుకుంటున్నాం. సో అప్పుడు 4 అవర్స్ బైక్ అయితే ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, 3 అవర్స్ ఛార్జ్ చేసేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఇంకొక 130 అటు వెళ్ళిపోతాము. అంటే ఫస్ట్ మేము ఏం చేస్తామంటే సాగర్ అనే ఊరు ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్ అన్నమాట, అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ ఒక ఛార్జింగ్ స్టాప్ ఎత్తుక్కుంటాం, అక్కడ ఛార్జింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి నర్సింగ్పూర్కి వెళ్తాం అన్నమాట. నర్సింగ్పూర్ వచ్చేసి ఇంకొక 130 కిలోమీటర్స్, అక్కడ మళ్ళీ ఒక 2-3 అవర్స్ ఛార్జింగ్ పెట్టేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వెళ్తాము సియోనీకి. మధ్యలో ఫారెస్ట్లన్నీ దాటుకుంటూ ఈ విధంగా అయితే మేము ట్రావెల్ చేస్తాం అన్నమాట. అండ్ మేము ఇంకా నుంచి నెక్స్ట్ రాబోయే 2 డేస్ అంటే మనం ఆదిలాబాద్ ఎంటర్ అయ్యే వరకు ఏంటంటే మంచి ఊరుల్లో ఆగిపోవాలి. ఒక 50 కిలోమీటర్ల ముందలైనా సరే మంచి ఊర్లో ఆగిపోవాలన్నమాట ఛార్జింగ్కి. ఎందుకు అంటే ఇటు చూడండి నడి రోడ్లు ఎట్టొస్తున్నాడు. ఎందుకంటే ఈ పల్లెటూరుల్లో మనకి ఛార్జింగ్లు దొరకడం చాలా కష్టమైపోతుంది. నిన్న చూసారు కదా ఎంత అడ్వెంచర్ చేసామో, జనరేటర్తో ఛార్జింగ్ పెట్టుకున్నాం. అట్లాంటివి ఇంకా జరగకూడదు అన్నమాట. కాబట్టి ఒక 50 కిలోమీటర్ల ముందలే ఆగిపోతాము ఛార్జింగ్ అంత అవసరం అయితే. అంతేగాని లేనిపోని పంచాయతీలు అయితే పెట్టుకోదలుచుకోలేదు ఇంకా నుంచి మేము. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటేనే మనకి కిక్ వస్తుంది లేండి. కాకపోతే నిన్న హెడ్ఏక్ అయిపోయింది మాకు, ఈరోజు ఎట్టుండబోతుందో. ఈరోజు ఇంకా దారుణం, మొత్తం ఫారెస్టే. సాగర్ దాటిన తర్వాత నర్సింగ్పూర్ దాటిన తర్వాత గుర్తులేదు 50 కిలోమీటర్లు మొత్తం ఫారెస్టే ఉంటుంది. ఎప్పుడైతే మనకి మంచి హోటలు మంచి అంబియన్స్ అంతా దొరికిందనుకోండి రైడ్ కూడా ఏంటంటే ప్రశాంతంగా స్టార్ట్ అయ్యింది, ప్రశాంతంగా ఎండ్ అయ్యింది. ఇప్పుడు వరకు మేము తీసుకున్న ఈ రైడ్ మొత్తంలో మేము తీసుకున్న హోటల్లో ఇది దా బెస్ట్ అనమాట. పెద్ద తేడా ఏముండదు. మనకి 800 రూపాయలకి వరస్ట్ రూమ్ తీసుకునే బదులు ఇంకో 200 వేసుకొని 1000 రూపాయలకి మంచి రూమ్ తీసేసుకోవచ్చు. ఆ 200 కకృతి పడ్డాం అనుకోండి మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయ్యింది, నిద్ర కూడా సరిగ్గా పట్టదు. నాకు లాస్ట్ 2 హోటల్స్ అంటే మేము కావాలని తీసుకోలేదు, కాకపోతే మాకు మంచి హోటల్స్ అయితే దొరకల. అంటే మేము తీసుకున్న హోటల్స్ అన్నీ చండాలయ్యే తీసుకున్నాము, కాబట్టి నాకు నిద్ర కూడా ఏంటంటే సరిగ్గా పట్టేది కాదనమాట. ఈరోజు మేము తీసుకున్న హోటల్ అసలు రాత్రి నేను ఎడిటింగ్ అంతా చేసుకొని 1:30 పడుకున్నాను, మార్నింగ్ 9:30 వరకు మెలుగువే రాలా. అలారం మోగిన విషయం కూడా తెలియదు మాకైతే. యాక్చువల్లీ రోజు రైడ్స్ 7 స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, ఈరోజు అలారం మోగిన విషయం కూడా తెలియలేదు కాబట్టి అది 9:30 అయింది. లేదంటే ఈ పాటికి మా నెక్స్ట్ ఛార్జింగ్ స్టాప్ దగ్గర ఉండేవాళ్ళం మేము. చూడండి మేమేమో పొల్యూషన్ ఎంతో కొంత తగ్గిద్దాంరా స్వామి అని చెప్పి రైడ్ చేస్తుంటే ముందరెళ్ళే స్ప్లెండర్ అతను చూడండి వెనకాల నుంచి తెల్ల పొగ వేసుకొని పోతా ఉన్నాడు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా మేము, ఇక్కడ ఒక చోట ఆగేసి బ్రేక్ఫాస్ట్ అనకూడదు దాన్ని. 2 సమోసా కొంచెం పకోడా అయితే తిన్నాం అనమాట, ఆనియన్ పకోడా. నాకైతే ఈరోజు ఇంత తిక్క తిక్కగా ఉందన్నమాట, తల అయితే దుమ్మంటుంది నాకు ఇందా నుంచి. సో ఇది ఎండ తెలియకుండానే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో 42 డిగ్రీస్ ఏమో ఉంది టెంపరేచరు, ఇంకో గంట అయితే 44 అయింది అనమాట. నిదానంగా పోతా ఉండాల్సిందే. ఎవ్రీ 50 కిలోమీటర్స్ ఒకసారన్నా మనం ఈ బండ్లకి అయితే బ్రేక్ ఇవ్వాలి. మేము ఆడ లాస్ట్ 70 కిలోమీటర్స్ నుంచి కొట్టుకుంటా వచ్చేసాము. ఇక్కడ చూసిన కొండలు, ఒక మనిషి కూడా లేడు ఇక్కడ. అక్కడ ఏమైంది ఏమైంది తల్ల అవుతుందా చూడు, హెల్మెట్ హెల్మెట్ క్లిప్ క్లిప్ తి ఎండ, మరి ఎండ ఉంటుంది కదా, హెల్మెట్ ఇదిగో. ఏమైంది వడదెబ్బ కొట్టినట్టు ఉంది, ఒక నిమిషం ఆగు, కళ్ళు తిరుగుతాయి మరి ఎండ, ఒక నిమిషం ఆగు. ఏం కాదు ఏం కాదు ఏం కాదు, చెట్టు ఏమీ లేదే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇక్కడే ఉందిలే ఇది పట్టుకో.
ఇక్కడక్కడ చెట్లు లేవు హరి. ఒక్క నిమిషం ఆగు, కూర్చో చెప్తా. కూర్చో, ఏం కాదు, కాసేపు ప్రసాదం కూర్చో. నీళ్ళు తాగు ముందు, నీళ్ళు తాగు. ఇప్పుడు వేడిగానే ఉన్నాయా? కాసేపు తలపై పెట్టుకో, ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో. చెట్టు లేదా? చెట్టు కాదుగా, ఎక్కడ ఉంది? ఏమీ లేదు. నీళ్ళు పైకిపోతే ఎలాగా వేడిగా? హరి, ఒక్క 10 కిలోమీటర్లు మాటిన, 10 కిలోమీటర్ల సాగర్ ఉంది, వెళ్ళిపోదాం పద. ఒక్క 10 కిలోమీటర్లు ఓడ్చుకో, టైం 1 గంట అయింది. మరి ఎండ ఇలాగే ఉంటుంది, కొన్ని మంచిలు తాకు, అనవసరంగా నీళ్ళు వేస్ట్ చేయకు. రెస్టారెంట్ ఉంటే ఆపేయ. ఒక్క 10 కిలోమీటర్లు ఇక్కడ అక్కడ లేవుగా, కనీసం దాబాలు కూడా లేవు 10 కిలోమీటర్ల నుంచి. అసలు ఏమైంది, ఎలా ఉంది? తలనొప్పి, కళ్ళు బైర్లు దుమ్మంటున్నాయి. కళ్ళు కళ్ళు అంటే కళ్ళు కనిపించకుండా ఏమైనా అవుతున్నాయా? ఈ వెనువేళ్ళు కనిపిస్తుందా? బాగానే ఉంది, అర్థమవుతుంది. కళ్ళు, ఈ కళ్ళు మెయిన్. గ్లేజింగ్ వస్తుందా? కూర్చో నువ్వు కాసేపు, ముందు నుంచి కాసేపు ఒక పావుగంట ఆగు. ఎక్కడ చెట్టు? ఎక్కడా లేదు. సరేదా, లే, ఓ 10 కిలోమీటర్లు లే. ఎలా కూడా లేచిపోయి వెళ్ళిపోదాం పద. 5 నిమిషాలు సెట్ అవుతుంది. తలా నీళ్ళన్నా తాగుండాలి, నీళ్ళు కూడా సరిగ్గా కావాలా? అసలు ఇంకో వాటర్ బాటిల్ తీసుకోవాల్సింది. ఇటు సైడ్ ఎండ పడుతుంది కదా, ఇలా కూర్చో కాసేపు కూర్చో. లేకపోతే అయినా ఎండ హరి, మనం కూర్చోడం కంటే వెళ్ళిపోవడం బెటర్. పోనీ కిలో పెట్రోల్ బంక్స్ ఏమన్నా చూద్దాం, లేకపోతే. లేవే ఉన్నాయి, ఇందాక మనం తీసుకోవడం మర్చిపోయాం. వామిటింగ్ చేసుకుంటే ఇక్కడ నీళ్ళు లేవు కదా. 1 కిలోమీటర్ వద్దాను, ఏదన్నా పెట్రోల్ బంక్స్ ఏమైనా ఉంటాయేమో. పదా, 10 కిలోమీటర్లు కూడా తందా. అడే, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చులేరా. ఎక్కు, హెల్మెట్ లేకుండా వస్తావా? అబ్బా వద్దబ్బా, అసలే డేంజర్ రోడ్ ఇది, వద్దు, హెల్మెట్ లేకుండా వద్దు. నెత్తి మీద వేస్తే ఇంకా బరువు అబ్బా, తలనొప్పి లాగద్ది. పొలం పంచి, నా ముందు ఉండు, నువ్వు వెనకాల వస్తాను, నేను ఎస్కార్ట్ చేసుకుంటూ. నా ముందు ఉండు నువ్వు, నెమ్మదిగా పద. 45 పద. కూలింగ్ వాటర్ కొడితే ఇంకా గాలుపు ఎక్కువైద్ది. వడగాలి ఎక్కువైద్ది. నీకు అసలు ఇది పెట్టమే తప్పు, నేను ఏదో అప్పటికప్పుడు కూలింగ్ కోసం కానీ. 1 10 నిమిషాలు ఉపయోగించి వెళ్ళిపోదాం. ఎక్కు, పదిహేను ఎంత ఉంది? నెక్స్ట్ డాబా, ఏసీ డాబా ఉంటుంది. ఏసీ దాబా? ఏం ఆడుతున్నావు నువ్వు? వడదెబ్బ కొట్టి బ్రెయిన్ పనిచేయట్లేదా బాబు? అమ్మా, ఈరోజు ఇందాక సిచ్యువేషన్ బాగాలేకపోయినా నాకు ఒక్కసారిగా తలకాయ నొప్పి అంతా వచ్చేసింది అనమాట. బీభత్సంగా అసలు తట్టుకోలేక హైవే మీద అయితే ఆగిపోయాను. అసలు సాగర్ వరకు కూడా వస్తానా లేదా అనుకుంటా అయితే బయలుదేరాను. ఎట్లాగో 10 కిలోమీటర్లు కష్టపడి అయితే సాగర్కి ఎంటర్ అయిపోయాము. తీరా సాగర్కి ఎంటర్ అయిపోయాక ఇక్కడ రామ్ పంచమి అంట, ఇక్కడ ఫెస్టివల్ వచ్చేసి హోలీ అయిపోయిన 5 డేస్ తర్వాత ఇక్కడ రామ్ పంచమి ఫెస్టివల్ అయితే చేసుకుంటారంట. మన దగ్గర కూడా, మన దగ్గర లేదు కదా ఆదిత్యంలో రామ్ పంచమి ఫెస్టివల్, రామ్నవమి ఇక్కడ ఇంకా బాగా చేస్తారు. సో ఇక్కడ ఈరోజు రామ్ పంచమి అంట, మొత్తం అన్నీ క్లోజ్. సో మేము ఇంకేదైనా హోటల్లో రూమ్ అట్లా తీసుకొని ఛార్జింగ్ పెట్టుకుందామని అనుకున్నాం, కానీ ఇక్కడ అన్నోళ్ళు అయితే మాకు హెల్ప్ చేశారనమాట, ఒక రెస్టారెంట్. సో రెస్టారెంట్ అన్న వాళ్ళు హెల్ప్ చేసి, వాళ్ళది రెస్టారెంట్ ఉందన్నమాట, దీంట్లో ఛార్జింగ్ పెట్టుకోమన్నారు. సో మీరైతే చూడొచ్చు ఇక్కడ 2 బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టేసాము మేము, అండ్ నా వెహికల్ అయితే రెస్టారెంట్ లోపలికి తీసుకొచ్చేసాను. సో చూస్తున్నారు కదా, 7 బ్యాటరీ డైరెక్ట్ వెహికల్ పెట్టేశాను అనమాట. సో అన్నేనమాట మనకైతే హెల్ప్ చేసింది, అన్న ఛార్జింగ్ పెట్టుకోమన్నాడు. నిజంగా ఈరోజు ఒక అందుకు చెడు జరిగింది అంటే, నాకు ఎప్పుడు ఇన్నిసార్లు రైడ్ చేశా కానీ ఎప్పుడు ఎండ వడదెబ్బ కాదులేండి, తలకాయ నొప్పి వచ్చేయడము, బాగా పట్టేయడం అట్లా జరగలేదు.
సో రీజన్ ఏంటంటే మార్నింగ్ నుంచి నేను అసలు నీళ్ళే తాగలేదు అనమాట. ఇందాక మేము బ్రేక్ తీసుకున్నప్పుడు కూడా కూల్ డ్రింక్ తాగాను, నీళ్ళు తాగలేదు. నేను చేసిన మిస్టేక్ అది, ఒక్కసారిగా తలకాయ పట్టేసినట్టు అయిపోయింది, నా వల్ల కాలేదు. ఆ చెడు జరిగినా కూడా ఇక్కడైతే మనకి మంచి జరిగింది అని అయితే చెప్పుకోవాలి. సో ఎండలు కూడా అయితే చాలా హెవీగా ఉన్నాయి. కరెక్ట్గా మేము 2 o'clock అయితే ఆగాము సాగర్లో, సరైన టైంకి ఆగామన్నమాట. ఎండ తగ్గిపోతే ఆ తర్వాత మేమైతే రైడ్ స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఎండ ఉన్నప్పుడు అస్సలు ఇంకా నుంచి అయితే నేను ఫిక్స్ అయిపోయాను, ఎండ ఉన్నప్పుడు అస్సలు స్టార్ట్ చేయకూడదు రైడ్ అయితే. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అనమాట అది అసలు. ఓం శ్రీ మా ఇదేదో హిందీలో ఉంది, మన వల్ల కాదులే కాండి, మీరు చదవండి. ఆ పూరా చెలక దేవుడాలు ఆదుకున్నారు స్వామి. మంచి ఎండకి అకామిడేషన్ ఇచ్చారు, ఛార్జింగ్ ఇచ్చారు, 4 బ్యాటరీలు ఒకే చోట ఛార్జింగ్ ఇచ్చారు. ఫస్ట్ అది గ్రేటు. బండి అయితే ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు దోకద్ది, లాగితే లాక్కొని వెళ్ళిపోద్ది. ఇది ఫుల్ ఛార్జ్ ఎక్కేలా అంటే నాకు తెలిసి ఒక 90% ఎక్కువ ఉంటుంది ఇది. ఇదైతే ఫుల్ ఛార్జ్. సో మాకు 2 బ్యాటరీలు 80% ఉన్నా చాలు. ఇప్పుడు మా దగ్గర 1 90 ఉంది, 1 100 ఉంది. సో ఈజీగా 2 బ్యాటరీలు కలిపి 180 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. కానీ మేము వెళ్ళాల్సింది నర్సింగ్పూర్కి ఈరోజు 140 అంతే. ఆజ్ కా వీడియో ఔర్ 3 ఆర్ 4 దిన్ పెహలే ఆయేగా. 3 4 దిన్ బాద్ ఆయేగా. ఆప్కా నామ్? హుజేఫ్ అహ్మద్. ఓకే బాయ్, థ్యాంక్ యూ బాయ్. సో మంచి క్రేజ్ ఉందన్నమాట ఇడైతే. సో గర్మీ హే చోటు క్యా కరేగా. గాడీ కా వీడియో ఆయేగా నా. ఆప్ భీ ఆయేగా యూట్యూబ్ మే, ఆప్ భీ ఆయేగా వీడియో మే. ఆప్ జ్యాదా ఫేమస్ హో గయా థోడీ దిన్ మే, ఆప్ ఫేమస్ హో గయా ఆ వీడియో మే బన్ ఆయేగా. కట్ కరోనా, ఓకే మే కట్ కరుంగా. ఓకే నామ్ క్యా హే? నామ్ సల్మాన్. సో పిల్లకాయలు అయితే మంచి క్రేజ్గా ఉన్నారనమాట. సో యాక్చువల్లీ ఈరోజు మేము సియోని వరకు అయితే వెళ్దాం అనుకున్నాం, బట్ లేట్ నైట్ అయిపోతుంది అనమాట. కుదిరితే సియోని కొడతాం, లేదంటే నర్సింగ్పూర్లో ఆగిపోతాము. సో నాకు ఇప్పుడు సాగర్కి వచ్చిన అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇక్కడ లోకల్స్ అయితే చాలా మంచిగా ఉన్నారు. సో లాస్ట్ టైం నా చేతకు రిపేర్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ లోకల్లో నితిన్ అనే అన్న ఉండేవాడు అనమాట. తను చాలా హెల్ప్ చేశాడు మనకి, ఒక రోజంతా మనతోనే ఉండి మన చేతకి ఏం కావాలని ఆయనే చూసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఛార్జింగ్ అయిపోయి ఇందాక ఇవన్నీ క్లోజ్ షాప్స్, ఇప్పుడన్నా ఓపెన్లో ఉన్నాయి, ఇందాకైతే మొత్తం క్లోజ్. ఇప్పుడు కూడా ఏంటంటే ఆ రెస్టారెంట్ అన్న వాళ్ళు మనకి పిలిచి మనకి చాలా హెల్ప్ అయితే చేశారు. సో ఆదిత్యపురం బ్యాటరీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట, మొత్తం బండి అయితే ఆగిపోయింది అనమాట. ఆయన ఫోన్ మాట్లాడుకుంటా చూసుకోలేదు బ్యాటరీ గురించి. సో మొత్తం అసలు ఏం లే, కంప్లీట్ బ్యాటరీ షట్ డౌన్ అయిపోయింది. నేను అందుకని నాకన్నా 1.5 కిలోమీటర్ వెనకాల ఉన్నాడు అంతే. వెళ్తా ఉన్నా, ఈ చీకట్లో ఏడున్నాడో ఎత్తుక్కోవాలి ఇప్పుడు. హో ఇడే ఉన్నా. ఇర్రా మచ్చా, ఫుల్ ఆన్ అడ్వెంచర్ ఈరోజు. అదే సడన్గా ఆగిపోవడం, ఎంత మనం ఎక్కువ కూడా రాలేదే. 84కి ఆగిపోయింది. ఫుల్ బ్యాటరీ కదా నీదైనా? అది నిజమేలే. ఎక్కడన్నా లైటింగ్ ఉన్న చోట ఆగినా కూడా పర్లేదు ఇట్లాంటి చోట్ల. అదే ఒకవేళ ఇందాక ఆగింది చూడు ఆదిత్య బ్రో బైక్, అట్లాంటి చోట్ల సడన్గా ఆగిపోయిందా? ఇంకంతే, ఎక్కడ లేని తలకాయ నొప్పి అనమాట ఆ చీకట్లో బ్యాటరీలు మార్చుకోవాలంటే. సో ఆదిత్య బ్రో అయితే బ్యాటరీ మార్చుకున్నాడు, నేను మార్చుకోలేదు, అట్లాగే పోతున్నా. 2 పాయింట్స్ చూపిస్తుంది. నేను అనుకోవడం ఇంకొక 10 or 15 కిలోమీటర్స్ ఈజీగా వెళ్ళొద్ది. ఆ ముందలైతే లైటింగ్లు కనిపిస్తున్నాయి, ఆడేమన్నా డాబాలు ఉంటే అక్కడ మార్పిచ్చేసుకుంటాను. ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం కదా, మధ్యప్రదేశ్లో ఏంటంటే మనకి అసలు పెట్రోల్ బంకులు కానీ డాబాలు కానీ అన్నీ తక్కువేను. ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా. ఇప్పుడు మాకు లాస్ట్ 50 కిలోమీటర్స్ నుంచి ఒక్క డాబా కూడా కనిపించల, అంటే కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఇదిగోండి ఇట్లాంటి బంకులు. వాళ్ళు ఒక లైట్ ఇన్వర్టర్ పెట్టుకొని ఒక లైట్ పెట్టుకొని నడుపుతారు అన్నమాట వాళ్ళు. పెద్ద డాబాలు ఏమీ లేవు. ఇక్కడ ఒకటి కనిపించింది, ఇది కూడా క్లోజు. ఇంకా సూపరు, లైట్లు వేసుకొని ఉన్నారు కానీ ఇది క్లోజు.